గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు తీసుకొని మీ జీవితంలో తొలడుగు వేయడానికి ఉన్న ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు. ఇది మీ అందరి జీవితాల్లో ఒక మరుపురాని రోజు. మీ జీవితంలో మొదలుపెట్టి ఇవాళ దానికి అంకురార్పణ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఎంతోమంది ఆయన వచ్చి ఆయన కలిసి వారి తాలూకు ఆవేదన వేదనని, వారి అభిప్రాయాల్ని, వారి సమస్యల్ని వాటన్నీ చెప్పుకున్న తర్వాత ఆలోచన చేసి ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే, ఈ వ్యవస్థని మెరుగుపరచాలంటే, వ్యవస్థని పరిపాలన వచ్చి గుమ్మం ముంగిటే తీసుకెళ్లాలంటే ఒక కొత్త ప్రయోగాన్ని చేయాలి, ఒక కొత్త పరవడిని తీసుకురావాలని ఇవాళ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామ పూజ్య బాపూజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి మరి ఈరోజు గ్రామ సచివాలయాలు అలాగే పట్టణ సచివాలయాలు అనే ఒక అంశాన్ని ఒక మరి తీసుకొచ్చి ప్రయత్నం తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో మరి ప్రవేశపెట్టారు. ఇవాళ ఇది ఒక అద్భుతమైన అంశం. ఎందుకంటే సుమారు ప్రభుత్వం వచ్చి ఇంకా 4 నెలలు పూర్తిగా నిండలే, కానీ 410,000 ఉద్యోగాల్ని ఇవాళ మరి కల్పించడమే కాకుండా ఆ ఉద్యోగాల్లో స్వాస్థ్యంగా 134,000 ఉద్యోగాల్ని వారి కాదు యువతీ యువకులకి అందరికీ కూడా చదువుకునే మరి ఉద్యోగం రాక నిరుత్సాహంతో ఉంటున్న ఈ రాష్ట్రంలోని మీ అందరికీ కూడా ఇవాళ ఈ అవకాశాన్ని అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ ఏదైతే మరి వారు తలచు ఆలోచనతో ఎన్నికల ప్రణాళికల్లో ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటనలో పెట్టిన నవరత్నాల అంశాలనే కాకుండా ప్రజా సంక్షేమానికి పనికొచ్చే ప్రతి అంశానికి కూడా మరి గుమ్మం ముంగిటే వెళ్ళాలనే ఆలోచనతో మరి ఆ బాధ్యత అంతటిని కూడా ఇవాళ మీ అందరికీ సుమారు 134,000 మందే కాకుండా గ్రామ వాలంటీర్గా నియమించిన ఇంకో 270 మందితో కలిపి 400,000 మందికి మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తిస్తున్న ఈ నేపథ్యం మీ అందరినీ కోరుతున్నాను. ఇవాళ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ కూడా, ఎన్ని ఆవాకులు చవాకులు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా చెక్కు చెదరకంట ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అనే అంశాలు రెండింటినీ పణంగా పెడుతూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకా స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ తాలూకా విధానంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పడంలో సందేహం లేదనేది ఇవాళ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, ఈ రాష్ట్రం యావత్తు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తుంది. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రం తాలూకా పరిపాలనా విధానాన్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిపాలన రాబోయే తరంకి ఏ తాలూకా అవసరాలు చేయాలనే ఆలోచనని ఇవాళ మరి ఈ ప్రభుత్వం పెట్టిందనలో సందేహం లేదు. ఇవాళ తెలుసు, అంశాలు తెలుసు. ఇవాళ నాకంటే ముందు నా సహచర మంత్రి రామచంద్ర రెడ్డి గారు చెప్పారు గ్రామీణ వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉందో, మాతో సంప్రదిస్తున్నప్పుడు మాతో రివ్యూ చేస్తున్నప్పుడు ఆయన తాలూకా ఆలోచనని, ఆయన తాలూకా పట్టుదలని, ఆయన కమిట్మెంట్ని ఏ విధంగా చూపెడుతున్నారో అనే దాంట్లో మాకు తెలుసు, సందేహం లేదు. ఇవాళ గ్రామీణ వ్యవస్థలో కాకుండా పట్టణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాలని, పట్టణాలు అభివృద్ధి చెందుతుందనే, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక దృక్పథంతో ఇవాళ చేస్తున్న ఈ కార్యక్రమంలో మీ అందరినీ కూడా భాగస్వాములు చేశారు. మీ అందరికీ నా మనం ఒకటే, ఇక్కడున్న గ్రామ సెక్రటరియట్ మనకి పట్టణ కార్యదర్శికే కాకుండా కార్యాలయం పనిచేస్తున్న మీకే కాకుండా వాలంటీర్లకు కూడా వినియోగిస్తున్నాను. ఇంత బౌద్ధమైన మేమే పెట్టినప్పుడు మీ అందరూ కూడా రాబోయే కాలంలో మీ తాలూకా బాధ్యతను గుర్తిరిగి మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు వస్తుంది. ఏదైనా మీరు చిన్న పొరపాటు చేస్తే, ఏదైనా మీరు చిన్న అంశంలో తప్పు జరిగేస్తే మరి మీరే తలదించుకునే పరిస్థితి వస్తుంది, ఈ ప్రభుత్వం కూడా తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు చెప్తానంటే నిన్నటి రోజున
సుదీర్ఘమైన మరి రాజకీయాల్లో అనుభవం ఉన్నారని చెప్పుకుంటున్నా. మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు చూస్తే ఆయన ఒక మాట చెప్తే అన్నారు, నిన్న మాట అన్నారు ఆయన, ఇచ్చారు ఉద్యోగాలు, ఏమి ఇచ్చారు ఉద్యోగాలు, గోడి సంచులు మోసుకునే ఉద్యోగాల్ని, గోడి సంచుల్లో ఆ పిల్లలు తీసుకెళ్తూ వీధుల్లో పెట్టి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఎంత కించపరుస్తూ మాట్లాడిన మాటలు చూస్తుంటే రాజకీయాల్లో సుదీర్ఘంగా పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రతిపక్ష పక్షపక్షంగా ఉన్న మా వ్యక్తి ఇవాళ ఎంత చులకన భావంతో ఏ భావంతో ఇవాళ మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి రాష్ట్ర ప్రధాని గారిని కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రం తాలూకా దృక్పథం ఇవాళ ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి తాలూకా ఆలోచన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం ముందు ఈ దేశంలో మెడ రాష్ట్రంగా ఉండాలి, ఈ యువత కూడా ఈ దేశంలో మరి ప్రత్యేకమైన ఒక ఆలోచనతో ఉండాలనే దృక్పథంతో ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్నా. మరి ఆయనకి నువ్వు ప్రతిపక్షంలో ఉండి రాజకీయాలు ఉంటే ఉండొచ్చు, లేదు నీ తాలూకా ఆలోచన ఉంటే ఉండొచ్చు, కానీ చేసిన మంచి పనికి దాన్ని ఆశీర్వదించు అభినందించవలసిన అవసరం ఉన్నది. కానీ ఇవాళ పరిస్థితి లేవు. ఏదేమిటికీ కూడా రాజకీయాలు ఇక్కడ చర్చ కాదు. అయినప్పటికీ కూడా మీ అందరికీ కూడా ఏదైతే ఒక నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆలోచించి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలనే కాకుండా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పరిపాలనగా ఒక ప్రక్షాళన చేస్తూ ఒక నూతన విధానంతో ముందుకెళ్తున్న ఈ తరుణంలో మీ అందరూ కూడా ఇవాళ ఆయన చేతుల మీదుగా తీసుకుంటున్న ఈ తాలూకా ఈ నియామక పత్రం మీ జీవితాలనే తొలమెట్టు, మీ జీవిత తాలూకా మీ జీవన సమతిని మార్చడానికి అది తొలమెట్టు అని చెప్పి మీ అందరికీ కూడా మరి మనం చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో మరి కాకుండా రాబోయే తరం రాబోయే కాలంలో రాబోయే 5 సంవత్సరాలు ఎంతకంటే మేటైన కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రజలు మందలు పొందుతూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఈ రాష్ట్ర ప్రధాని కానీ మిమ్మల్ని మీ తాలూకా మీ కుటుంబ పెద్దలందరినీ కూడా కోరుతున్నాను, మీ మద్దతు ఇవ్వండి, మీ ఆలోచన ఇవ్వండి, మీ ఆశీర్వాదాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.